కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం చూస్తుంటే నిజంగా ఇది జగనన్నకే సాధ్యం. ఎందుకంటే ఏపీలో ఎన్నో ఏళ్లుగా రాజకీయాలు చూసాం, ఎన్నో పార్టీలు వచ్చాయి, కానీ ఈ విధంగా ఒకే పార్టీ అన్ని చోట్ల కూడా గెలవటం అనేది చరిత్ర. సో చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రని బ్రేక్ చేయాలన్నా అది జగన్ గారికే సాధ్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈరోజైతే మేమందరం గర్వంగా చెప్పగలం, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన జెండాని, ఆయన అజెండాని వ్యతిరేకించిన ఎవరైనా కూడా ఓడిపోవాల్సిందే అనేది ప్రజల తీర్పు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతో చిత్తశుద్ధితో తనిచ్చిన మేనిఫెస్టోని, తనిచ్చిన వాగ్దానాలు ఏవైతే పాదయాత్రలో ఉన్నాయో అవి 18 నెలల కాలంలో ఆయన పూర్తి చేసిన విధానానికి మరి ప్రజలు ఫిదాయి. మా కౌన్సిలర్లు ఎవరైతే, కార్పొరేటర్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డారో వాళ్ళని వెతికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అటు రెబల్స్ని ఇటు టీడీపీ బీజేపీ జనసేనల్ని మట్టుగరిపించాయనేది మనం చూస్తున్నాం. సో మా విజయం ఖచ్చితంగా మేము సాధిస్తామన్న నమ్మకం ఉన్నా మాకన్నా ముందు ప్రతిపక్షాలకి ఆ విషయం తెలుసు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కూడా దాటి బయటికి రాకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అంటేనే ఇక వాళ్ళకి ఏపీతో పని లేదు, ప్రజలు బాయ్ బాయ్ చెప్పారనేది అర్థం చేసుకున్నారు. సో ఇక 25-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు. ఆయన ఆశీర్వాదంతో, ఆయన సుపరిపాలనలో మేమందరం కూడా ప్రజల అభిమానాన్ని పొంది మరి ప్రజలకి సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించిన ప్రజలకి సర్వీస్ చేసుకుంటాం. ఈరోజు మాకు మరి ఇన్ని కౌన్సిలర్ సీట్లు గెలిపించి జగన్ గారికి గిఫ్ట్గా ఇచ్చే అవకాశం ఇచ్చిన పుత్తూరు నగరి వాళ్ళకి, అలాగే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు జరిగే ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.